భాగ్యనగరం లో బోనాలు తుది ఘట్టానికి చేరుకున్నాయి. ఆషాఢ మాసం చివరి వారం నిర్వహించే బోనాలతో పాతబస్తీ లాల్ దర్వాజా సింహవాహిని ఆలయం భక్తులతో సందడిగా మారింది. తెలంగాణ మంత్రులు తలసాని, ఇంద్రకరణ్ రెడ్డిలు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. మంత్రివర్యులు, రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రివర్యులు, శ్రీనివాస్ యాదవ్ గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. రాష్ట్ర మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కథితంగా, కుల మతాల కథితంగా మరి జరిగేటువంటి గొప్ప కార్యక్రమమే బోనాలు. మరి ఈ బోనాలను పురస్కరించుకొని మా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు, పెద్దలు మరి రాత్రి కూడా ఈ ప్రాంతంలో బలిగంప జరిగింది. మరి ఈ యొక్క యావత్ భారతదేశంలో రేపు జరిగేటువంటి ఊరేగింపు ఈ దేశాన్ని, ప్రపంచాన్ని ఆకట్టుకునే విధంగా మరి అక్కన్న మాదన్న దేవాలయం నుంచి ప్రారంభమై చార్మినార్ మీదుగా ఢిల్లీ గేట్ వరకు జరిగేటువంటి భారీ ఊరేగింపు కూడా మరి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రతి ఒక్కరూ అన్నదమ్ముళ్ళలాగా, అక్క చెల్లెళ్ళలాగా కలిసిమెలిసి మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలని ప్రతిబింబించే విధంగా మరి కార్యక్రమాలను చేసుకొని ముందుకెళ్తున్నటువంటి శుభతరుణం. ఉజ్జయిని మాంకాళి అమ్మవారి తర్వాత సింహవాహిని మాంకాళి అమ్మవారి బోనాలు చివరి బోనాలు. గోల్కొండ బోనాలతో మొదలై హైదరాబాద్ లో ఒక నెల రోజులు పండగ వాతావరణంలో ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తారు. అధికార పండుగగా ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేసిన తర్వాత ప్రతి సంవత్సరము 15 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించి ఎవరు ఎక్కడ కూడా ఇబ్బంది పడద్దని దేవాలయాలకు అడ్వాన్స్గా చెక్కులు ఇచ్చి మంచి అలంకరణతో దేవాలయాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచాలని చెప్పి మేనేజ్మెంట్ కమిటీకి డబ్బులు ఇవ్వడం మూలంగా బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నాము. ప్రతి ఒక్కరికి కూడా ఈ బోనాల పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. 100 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయానికి చేరుకుంటున్న భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి దర్శనానికి భక్తులు క్యూ కట్టారు. అమ్మవారికి ఆలయ అధికారులు బంగారు బోనం సమర్పించారు. అమ్మవారిని పలువురు రాజకీయ ప్రముఖులు కూడా దర్శించుకున్నారు. తెల్లవారుజాము నుంచే సింహవాహిని అమ్మవారికి అభిషేకాలు చేస్తున్నారు. అమ్మవారిని హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, బీజేపీ ఎంపీ లక్ష్మణ్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సిఎస్ శాంతికుమారి వేరువేరుగా దర్శించుకున్నారు. బోనాల సమర్పణకు ఆలయాల వద్ద భక్తులు బారులు తీరారు. తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా వచ్చిన ఆయన బోనం సమర్పించారు. ఎంతో చొరవ వహించి మరి అన్ని జాగ్రత్తలు పాటించి మంచి సౌకర్యాలను కలిగించి అందరికీ దర్శనం చేసుకునే భాగ్యాన్ని కల్పిస్తూ ఉన్నారు. అమ్మగారి దర్శనాన్ని వాళ్లకు అభినందనలు తెలియజేస్తూ ఈ సందర్భంగా హైదరాబాద్ సిటీ, సికింద్రాబాద్ సిటీ ప్రజలకు, ట్విన్ సిటీస్ ఆఫ్ హైదరాబాద్ సికింద్రాబాద్ ప్రజలందరికీ, మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు, అదేవిధంగా తెలుగు మాట్లాడే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అమ్మగారి ఆశీస్సులు ప్రతి ఇంట్లో కూడా ఉండాలి. ప్రతి ఇంట్లో కూడా సుఖము, శాంతి, సౌభాగ్యం ఉండాలి. అందరి పిల్లలు కూడా బాగా చదువుకోవాలి. అందరి ఉద్యోగాలు బాగా జరగాలి. అందరి వ్యాపారాలు కూడా బాగా జరగాలి. ప్రతి ఒక్కరికి కూడా లాల్ దర్వాజా బోనాలకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు లైవ్ ద్వారా అందిస్తారు. ఓవర్ టు యు రాజు. థ్యాంక్ యూ మురళి. లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి ఆలయం వద్ద ఒక సందడి నెలకొంది. బోనాల పండుగ సందర్భంగా వేలాది మంది భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచే క్యూ లైన్లో బారులు తీరినటువంటి పరిస్థితి మనం గమనించుకోవచ్చు. ముఖ్యంగా బోనాలకు క్యూ లైన్ సపరేట్గా ఏర్పాటు చేసినప్పటికి కూడా కొంత ఆలస్యం అవుతుంది. బోనాలు ఎక్కువ కావడం చేత మూడు వైపుల నుంచి భక్తులు వేసి కూడా బోనాలను అలౌ చేస్తున్న పరిస్థితి ఉన్నప్పటికీ కూడా కొంత ఆలస్యం అవుతుంది. అంతేకాకుండా క్యూ లైన్లలో ఉన్నటువంటి భక్తులు అయితే దాదాపు 3 గంటల పాటు క్యూ లైన్లలోనే వేచి ఉన్నామని కూడా చెప్తున్నారు. ఎప్పటికప్పుడు ఆలయ అధికారులు
అధికారులు అలాగే పోలీసులు సమన్వయంతో ముందుకు పంపిస్తున్నప్పటికీ కూడా మధ్య మధ్యలో రాజకీయ నాయకులు ప్రముఖులు రావడం చేత కొంత ఆలస్యం అవుతుందని కూడా వారు కొంత వాపోత ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ముఖ్యంగా ఇక్కడ క్యూ లైన్ లో చూస్తే బోనాలు దాదాపు ఇక్కడ 100 కు పైగా బోనాలు క్యూ లైన్ లో వేచి ఉన్నటువంటి పరిస్థితి మనం గమనించుకోవచ్చు. ఎంతో నియమ నిష్ఠలతో ఉదయం ఉపవాస దీక్షల నుంచి ఉదయం ఎంతో పరమ పవిత్రంగా అమ్మవారికి నైవేద్యాన్ని తీసుకొని ఇంటి నుంచి ఇక్కడి వరకు కాలినడకన వచ్చినటువంటి మహిళలు అయితే ఎక్కువసేపు ఇక్కడ క్యూ లైన్ లో వేచి ఉండలేకపోతున్నామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా బోనం అంటేనే ఎంతో పరమ పవిత్రంగా మహిళలు చెప్పుకునేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ప్రస్తుతం వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ ఎంత సమయం పట్టింది, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఇప్పుడు ఎంత సమయం నుంచి క్యూ లైన్ లో వేచి ఉన్నారు? మేము 10 నిమిషాల నుండి క్యూ లైన్ లో వెయిట్ చేస్తున్నాం. చత్రిన అక్క నుంచి వచ్చారు, ప్రతిసారి వస్తుంటామని చెప్తా ఉన్నారు. ఇంత టైము ఇన్ని బోనాలు క్యూ లైన్ లో వేచి ఉండడం ఎప్పుడైనా గమనించారా మీరు? ఈ సంవత్సరమే జరిగి అవుతుంది. ప్రతి సంవత్సరం గంటలు గంటలుగా క్యూ లైన్ లో గంటలుగా క్యూ లైన్ లో నిలబడాల్సి వస్తుంది. ఎవరైనా వీఐపీస్ వస్తే బోనాలకు సెపరేట్ క్యూ లైన్ ఏర్పాటు చేశామని చెప్పినప్పటికీ కూడా ఇక్కడ అరగంట నుంచి బోనాలు నిలిచిపోయి ఉన్నాయి. క్యూ లైన్ లోనే అయితే గంటల తరబడి నిలవాల్సి వస్తుంది. దీన్ని ఎట్లా చూస్తారు? ఇది మంచిగా చేశారు, ఎవరు రాకుండా బోనం అంటే ఒక్కరే రావడం మంచిగా చేశారు, ఎందుకంటే బోనం కొంచెం జల్దీగా వెళ్ళొచ్చు. అంటే సెపరేట్ క్యూ లైన్ చేసినప్పటికి కూడా ఇంత టైం తీసుకుంటా ఉంది. మీరు ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి బోనాన్ని కాలినడకన తీసుకురావడం జరిగింది, అయితే ఇక్కడ వేచి ఉండడం ఏ విధంగా అనిపిస్తుంది మీకు ఇంత టైం తీసుకోవడం? కొంచెం బాధగానే అనిపిస్తుంది, కానీ ఇంకా అమ్మవారి కోసం ఏం చేయలేము, అమ్మవారి కోసం నిలబడి. అమ్మా మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? లాల్ దర్వాజానే. లాల్ దర్వాజా. ప్రతిసారి బోనం ఎక్కిస్తుంటారా? ఇది థర్డ్ టైం. ఎట్లా అనిపిస్తుంది అమ్మవారిని దర్శించుకోవడం? నైస్, బాగుంటుంది. అంటే క్యూ లైన్ ఇంత పెద్దగా ఉంది, ఇంటి దగ్గర నుంచి రావడం, నడుచుకుంటూ రావడం, అమ్మవారికి సమర్పించడం ఒక ఎత్తు అయితే ఇక్కడ ఒక ఎత్తుగా కనిపిస్తూ ఉంది. దీన్ని ఎట్లా చూస్తారు? అంటే నార్మల్లీ రష్ ఏమనుకుంటే యాక్సెప్ట్ చేయాలి, బికాస్ ఆఫ్ ద రష్ అండ్ టెంపుల్ పవర్ఫుల్ కాబట్టి. సో నో మ్యాటర్, అరేంజ్మెంట్స్ ఆర్ నైస్, బాగున్నాయి. ఇప్పటివరకు అయితే ఆ అధికారులు అరేంజ్మెంట్స్ అన్ని చేసినప్పటికీ కూడా కొంత ఆలస్యం అవుతా ఉంది. మరి ముఖ్యంగా బోనాల క్యూ లైన్ లో కూడా వేచి ఉండాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుందని కూడా చెప్తున్నారు. చిన్న పిల్లలతో సహా అమ్మవారిని దర్శించుకోవడానికి బోనాలు తీసుకొని అమ్మవారిని దర్శించుకోవడానికి, అమ్మవారికి పవిత్రంగా తీసుకువచ్చినటువంటి బోనాన్ని సమర్పించడానికి కూడా ఎంతో ఉత్సాహంతో మహిళలు, ఆడపడుచులు పెద్ద ఎత్తున అమ్మవారి సన్నిధికి చేరుకుంటూ ఉన్నారు. వారితో మాట్లాడిచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారు. అమ్మ ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడ గౌలిపురా నుంచి. ఎన్ని ఏళ్ళ నుంచి బోనం ఎక్కిస్తున్నారు? ఈసారి ఫస్ట్ నేను రావడం. ఎట్లా అనిపిస్తుంది? అమ్మవారిని ఇంతకు ముందు దర్శించుకున్నారా? ఇంతకు ముందు దర్శించుకున్నాం, బోనం ఎత్తుకోవడం ఈసారి నాకు బాగా హ్యాపీగా ఉంది. ఏం కోరుకోబోతున్నారు అమ్మవారిని? మేము మంచిగా ఇల్లు కట్టుకోవాలని, మా ఇంట్లో పెళ్లిళ్ళు కాలేవు, పెళ్లిళ్ళు కావాలని కోరుకుంటున్నాం. అమ్మవారిని ఇంత ముందుకు కోరిన కోరికలు ఏమైనా నెరవేరా? నెరవేరినాయండి. మేము ఒక ల్యాండ్ కొనుక్కున్నాము, మేము ఇల్లు కొనుక్కోవాలని కోరిక. రైట్. అంటే ఇప్పుడు అన్ని ఏర్పాట్లు ఏ విధంగా చేశారు? ఏర్పాట్లు అంటే బాగానే అనిపిస్తుంది కదా, నేను ఇప్పుడైతే వచ్చాను, ఇంకేం చూడలేదు. బాగానే ఉంటుంది, ప్రతిసారి ఇక్కడ ఏర్పాట్లు అన్ని బాగానే చేస్తుంటారు. భక్తులు అయితే ఇక్కడ ఏర్పాట్లు అన్నీ బాగానే ఉన్నప్పటికీ కూడా కొంత ఆలస్యం అవుతుందని కూడా భక్తులు వాపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ముఖ్యంగా 3 క్యూ లైన్లు ఏర్పాటు చేసినప్పటికీ కూడా సాధారణ భక్తులు అధిక సమయం ఇక్కడ గడపవలసి వస్తుంది. అమ్మవారి దర్శనానికి దాదాపు 2 నుంచి 3 గంటల సమయం వెచ్చించాల్సి వస్తుంది అనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఇక్కడ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా మెడికల్ క్యాంపును, అలాగే ఆరోగ్యశ్రీ వ్యాన్ కూడా ఇక్కడ అంబులెన్సులు కూడా అందుబాటులోకి తీసుకో, అంటే ఎమర్జెన్సీగా ఇక్కడ అందుబాటులో ఉంచారు. అంతేకాకుండా మరి ముఖ్యంగా ఇక్కడ క్యూ లైన్లో ఉన్నటువంటి భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా, అలాగే తాగునీటి సదుపాయాన్ని కూడా వారు కల్పిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ముఖ్యంగా అమ్మవారి ఆలయానికి విషయానికి వస్తే మరి ప్రత్యేక ఆకర్షణీయంగా ఉంది. శివసత్తుల పూనకాలతో అమ్మవారి ఆలయ ప్రాంగం అంతా దద్దరిల్లుతుందనే చెప్పుకోవాలి. పోతరాజుల విన్యాసంతో శివసత్తుల పూనకాల నడుమ బోనాలు సందడిగా కొనసాగుతుంది అని చెప్పుకోవాలి మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాజు. మంత్రివర్యులు, ప్రతీక
लाल दरवाजा बोनाल यावत्त देश विदेश प्रतीक चंदिनटुवंटी पवित्रमैनटुवंटी लाल दरवाजा सिंह वाहिनी महाकाली देवालय मित्रुलु राजेंदर गारु भास्कर गारु इक्कड विच्चेसिनटुवंटी भक्तुलु अक्का चेल्लेलु महिळलु తల్లులందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు మా అన్నదమ్ములు పెద్దలు తెలంగాణ సంస్కృతి ఉట్టిపడే రీతిలో జరిగేటువంటి ఈ బోనాల పండుగ మన సంస్కృతిని చాటి చెప్పుతూ అమ్మవారి యొక్క మొక్కులు తీర్చుకునే దానికి మహిళలు బోనాలను సమర్పించుకోవడము పోతరాజుల విన్యాసాలు ఇవన్నీ కూడా ఇది తెలంగాణకే ఒక ప్రత్యేకత అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని ఇంకా సమాజంలో దేశంలో అందరికీ పేరుపేరుతో శుభాకాంక్షలు ఈ రోజు బోనాల పండుగ సెలబ్రేట్ చేస్తున్నారు వస్తుంది దేవుడు ఆశీర్వాదం కావాలి వర్షం కోసం ప్రజలు చేసేటువంటి పండుగ తెలంగాణ సంస్కృతిలో రెండు పండుగలు చాలా ముఖ్యమైనవి ఒకటి బోనాలు రెండోది బతుకమ్మ వీటి తప్పకుండా అంతర్జాతీయ స్థాయి గుర్తింపు రావాలని అలాగే ఈ పండుగను అన్ని వర్గాల ప్రజలు కులము మతము భాష ప్రాంతం అనేది లేకుండా సమైక్యంగా ఉండి మన సమాజాన్ని కాపాడుకోవడానికి అమ్మవారి నుంచి ఇంకా శక్తిని ప్రసాదించాలని